కారణంగా అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని తెలిపింది. ఇది నెల్లూరులో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పిజిఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి, గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: 4 జనవరి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.